రావడం, ఆలయంలో ఈ రక్తదాన శిబిరం చేయడం, నాకు ర్యాలీగా అందరూ వెల్కమ్ చెప్పడం, అంబేద్కర్కి పూలమాల చేసి మరి ఇక్కడ వీరమిత్రులందరి ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక నిర్వహించినటువంటి బాణ యోజన సభ్యులకి, ADRM బ్లడ్ బ్యాంక్కి, మురుగన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 24 నాడు ఇందిరా పార్క్ వద్ద బీసీ బంధు, దళిత బంధు ఏ విధంగా ప్రకటించారో బీసీ బంధు కూడా ప్రకటించాలని చెప్పేసి ఆర్ కృష్ణన్న గారు సంకల్పించుకొని ఆ రోజు అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఆలయ నియోజకవర్గంలో ఏదైతే పట్టణాలు మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లోనే మేము నిరాహార దీక్ష చేస్తూ ఇందిరా పార్క్లో చేసే ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలుపుతూ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే తెలియకుండా జాబ్లో నుంచి తీసేసారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వాళ్ళకు రేపు హుజారాబాద్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యేకి, వాళ్ళకు కూడా మేము మద్దతును తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.